ఇంకా మీరు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయలేదు అంటే తొందరగా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనున్న బెల్ బటన్ను నొక్కండి. మీరు చిన్న చిన్న జబ్బుల నుండి విముక్తి పొందేందుకు కూడా మందులు తరచూ వాడుతుంటారా? అవును అయితే ఇవి భవిష్యత్తులో మీకు రోగనాశకం జరగని విధంగా ఏం చేస్తాయో చూద్దాం. నెల రోజులు గడిచిపోయినా జ్వరం ఏమాత్రం తగ్గడం లేదు. జలుబు, దగ్గు, ఇంకా గొంతుపుండు లాంటి మామూలు జబ్బులకు కూడా ప్రభావవంతమైన మందులు వాడడం వల్ల యాంటీబయాటిక్ మందులు క్రియారహితంగా మారుతున్నాయి. ఈ విషయం ప్రకటించింది ఎవరో కాదు, ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ డాక్టర్లే. నవంబర్ 2014 నుంచి డిసెంబర్ 2015 మధ్య కాలంలో ICUలో చేర్చబడిన 234 మంది రోగులపై గంగారాం హాస్పిటల్లో పరిశోధన చేయబడింది. ఫలితాల ప్రకారం 70% రోగుల్లో యాంటీబయాటిక్స్ ప్రభావరహితంగా ఉంటున్నాయి. యాంటీబయాటిక్స్ ప్రభావాన్ని కోల్పోతున్న కారణంగా ప్రమాదకర పరిస్థితుల్లో ఆసుపత్రిలో చేర్చబడిన రోగుల ప్రాణాలకు ముప్పు పెరుగుతోందని అర్థం. उसमें ऐसे बैक्टीरिया ग्रो कर रहे हैं जिसमें फोर्थ और लेटेस्ट जनरेशन एंटीबायोटिक से भी रेजिस्टेंस है, विच इज़ वेरी वरिंग, बहुत ही ज़्यादा वरिंग है. और ये रिपीटेडली हो रहा है, ऑलमोस्ट 2/3 2/3 पेशेंट में हो रहा है. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రతి ఒక్క భారతీయుడు సగటున 11 యాంటీబయాటిక్ మందులు తీసుకుంటున్నాడు. ఈ యాంటీబయాటిక్ మందులను నిరంతరం వాడడం వల్ల శరీరంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. ఫలితంగా 75% వ్యాధులను నయం చేసేందుకు డాక్టర్లు అవసరమైన దానికంటే ఎక్కువగా యాంటీబయాటిక్ మందులను రోగులకు ఇవ్వాల్సొస్తోంది. కారణం ఏమీ లేకుండానే ఎవరైనా యాంటీబయాటిక్ మందులు తీసుకుంటే రోగులకు చికిత్స చేయడం కష్టమవుతుంది. జలుబు, దగ్గు లాంటి సాధారణ జబ్బులను నయం చేయడంలో రిస్క్ పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు కంగారు పడాల్సిన పని లేదు. ఈ వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడేందుకు గ్రీన్ ప్లానెట్ మీకోసం తీసుకొచ్చింది జీపీ తులసి. లాభదాయక ప్రత్యేకతలు కలదిగా పేరొందిన తులసికి ఉత్తమ పొజిషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని వేలాది సంవత్సరాలుగా ఔషధంలా వాడుతున్నారు. ఇది ఆయుర్వేదంలో సంజీవని బూటిగా పరిగణించబడుతోంది. తులసిలో అనేక ప్రయోజనాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్. గ్రీన్ ప్లానెట్ తయారు చేసిన జీపీ తులసిలో కృష్ణ తులసి, రామ తులసి, వాన తులసి, లెమన్ తులసి, స్వీట్ తులసి, ఇంకా గ్రీన్ తులసి లాంటి మిశ్రమాలున్నాయి. ఇది అనేక రకాల వ్యాధులకు దూరంగా ఉండటానికి సహాయపడుతుంది. అవేమిటంటే స్వైన్ ఫ్లూ, డెంగ్యూ, జ్వరం, దగ్గు, జలుబు, కీళ్లనొప్పి, మూత్రపిండాల సమస్యలు, ఊబకాయం, రక్తపోటు, చక్కెర, ఆర్థరైటిస్, హెమరాయిడ్స్, మొలలు, మూత్ర ఇన్ఫెక్షన్, అల్సర్, అలసట, వాంతులు, వెక్కిళ్ళు, పొట్టకు సంబంధించిన జబ్బులు, తలనొప్పి. మీరు ఏదైనా ద్రవంలో కేవలం 2 చుక్కల జీపీ తులసిని కలుపుకుని తాగవచ్చు. మీరు వ్యాధులని వదిలించుకోవాలనుకుంటే జీపీ తులసిని మాత్రమే వాడండి.